రోజురోజుకి పెరుగుతున్న ఆధునికత నవనాగరికత జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి వృక్ష జంతు జాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారడం ఆందోళన కలిగిస్తోంది వైవిధ్యం కాపాడుకోకపోతే లేదని గుర్తించడంతో రెండు వేల రెండులో ప్రత్యేక చట్టం రూపుదాల్చింది జల జీవజాతులు అంతరించకుండా చర్యలు చేపట్టాలని చట్టం చెబుతోంది వనరులను స్థానికంగానే వినియోగించేలా దృష్టి సారించాలన్న నిర్ణయము వెలువడింది గుంటూరు లాంఫాన్లో జరిగిన సదస్సులోనూ నిపుణులు జీవ వైవిధ్య ఆవశ్యకతను చాటారు జీవ వైవిధ్య చట్టం అమలు విధి విధానాల పరిరక్షణపై చర్చించేందుకు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది మనిషి ప్రకృతి పరస్పర సహకారంతో మనగలిగితేనే ఇరుపక్షాలకు శ్రేయస్కరమని ఈ సమావేశంలో నిపుణులు అభిప్రాయపడ్డారు ఆధునికత అభివృద్ధి పేరిట సాగిస్తున్న పలు చర్యలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని దీన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని సమావేశంలో వక్తలు సూచించారు బీటీ పరిజ్ఞానం పేరుతో జరుగుతున్న విదేశీయుల గుత్తాధిపత్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని జీవ వైవిధ్య బోర్డు అధికారులు వివరిస్తున్నారు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువైపోయింది మనము ఎల్ నీ నోలు లానిలో అని చెప్పి చాలా వాటి ప్రభావాన్ని చూస్తున్నాం వర్షాలు తగ్గిపోతున్నాయి ఆ భూమి మీద తాగడానికి నీళ్లు కూడా కరువైపోయిన చాలా ప్రాంతాలు మనకు తెలుసు తాగడానికి నీళ్లు లేకుండా మనం ఇటీవలే లాతూర్ లో కూడా చూసాము వాళ్ళకి ట్రైన్లలో నీళ్లు సప్లై చేయాల్సి వచ్చింది ఇదంతా ఒక విషియస్ సర్కిల్ కాబట్టి మనం ఈ చెట్లు నాటడము వీటిని కాపాడడం వీటి వల్ల వర్షాలు పడ్డము వర్షాల వల్ల మళ్ళీ జీవరాశులు వృద్ధి పొందడం జరుగుతుంది ఈ టెక్నాలజీ అనేది పర్టికులర్ గా టెక్నాలజీ డెవలప్ చేయాల్సిందే కానీ దాని మీద ఎవరికి గుత్తాధిపత్యం ఉండకూడదు మనము రోజు మన ఇంటి ముందు చుట్టే వేప చెట్టు దగ్గర నుంచి వేప కాయ దగ్గర నుంచి జంతుజాలం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రాణం ఉన్న మానవులు తప్ప మానవుల యొక్క జెనెటిక్ రిసోర్సెస్ తప్ప ఇవన్నీ కూడా జీవవనరుల కింద వస్తాయి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వేరే అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల దగ్గర నుంచి వాళ్ళ వనరులు వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్లి ఈ పేటెంట్ రిజిమ్ పేరుతో వాటిని వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఎక్కడైతే వనరులు ఉన్నాయో ఎక్కడైతే ట్రెడిషనల్ విజ్డమ్ ఉందో ఆ విజ్డమ్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వాడుకొని వాళ్ళకి ఏమాత్రం ఆర్థిక సహాయం కానీ గుర్తింపు కానీ ఇవ్వని పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ యొక్క చట్టం ఏర్పడింది జీవ వైవిధ్య చట్టం ఉన్నా మన పసుపును కొన్ని విదేశాలు తీసుకెళ్లి దానిపై పేటెంట్ హక్కును ఏర్పాటు చేసుకోగా మనకున్న ఆధారాలతో పోరాడి పసుపును దక్కించుకున్నామని నిపుణులు గుర్తు చేస్తున్నారు ప్రకృతి నుంచి లభించే వనరులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని వారు వివరిస్తున్నారు మన దేశంలో చెన్నై కేంద్రం జాతీయ జీవ వైవిధ్య మండలి కార్యకలాపాలు సాగిస్తోంది రాష్టాలు సైతం కొంతమేరకు ఈ దిశగా కృషి చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు మన గుంటూరు జిల్లా కర్నూలు జిల్లా నుంచి భూమిలో బ్యాసిల్లస్ స్థూరింజెస్ అన్ని బీటీ అనే ఒక బ్యాక్టీరియాని తీసుకొని ఆ బ్యాక్టీరియాల నుంచి జీన్ పెట్టి ఆ జీన్ తోటి బీటీ కాటన్ తయారు చేసి వాళ్ళుగా తయారు చేయడానికి లేకుండా మైకో తోటి కొలాబరేషన్ పెట్టుకుని ఇండియన్ కంపెనీతోటి రీసెర్చ్ చేసి దాన్ని పేటెంట్ చేసి అది మన కాటన్లో పెట్టి మన దేశంలో కాటన్లో వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం చేస్తున్నారు అంటే అందులోంచి మన బెనిఫిట్ షేర్ మనకు రాకపోగా వాడు మన దగ్గర నుంచి రాయల్టీ అని తీసుకుంటూ మన దేశాన్ని కొలగొడుతున్నారు కాబట్టి ఇలాంటి బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ యాక్ట్లు కనుక మనకు ఉన్నట్లయితే క్రాప్ వెరైటీ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ లాగానే బయోడైవర్సిటీ యాక్ట్ కూడా ముందుకొచ్చి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇండియా చాలా బయోడైవర్సిటీ రిచ్ డెవలపింగ్ కంట్రీ మనం ఆనందంగా ఉంటాం వైవిధ్య వనరులు తక్కువగా ఉన్న దేశాలు ఎక్కువ పురోగతిని సాధిస్తుండగా మన దేశంలో మాత్రం ఈ విషయంలో ఇంకా కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు జీవ వైవిధ్యాన్ని సంరక్షించేలా పరిశోధనలు కొనసాగిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెడ్ అనేది సాగు దీంట్లో ఎక్కువ భాగం ఆదాయం కూడా వస్తుంది చిత్తూరు కడప మొత్తం కూడా కాబట్టి ఏపీ భాగం పరిశోధన ఆ విధంగా మేము వ్యవసాయ విద్యాలయం కూడా ముందుకెళ్తాం అలాగే వివిధ బహుళ జాతీయ పరిశోధనా కేంద్రాలు కూడా ఇందులో భాగస్వాములు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మేము పరిశోధనకు సంబంధించి పత్రాలు సమర్పించి నూతన పరిశోధన చేపట్టేదానికి కూడా ముందుకెళ్ ముందుకెళ్లేదానికి ఇక్కడ అవకాశం ఉంది జీవ వైవిధ్యంలో సమతూకం తగ్గుతుండడం జీవరాశులు అంతరించడంపై మేల్కోవలసిన దిశగా ప్రభుత్వాలు ప్రజలు స్పందించాల్సిన తరుణం ఇదే సురక్షితమైన భవిష్యత్తు కోసం ఇంకా శ్రమించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు